నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో కోట వాకాడు చిట్టమూరు మండలాలలో పెర్నాటి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగించారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు 2500 కుటుంబాలకు ఏనాటి ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావుతో పాటు వాకాడు ఎంపీడీఓ ఈ గోపినాథ్, స్థానిక నేత రామలింగారెడ్డి తదితరులు మాట్లాడుతూ పేర్నాటి ట్రస్ట్ ద్వారా పేదలకు కూరగాయలు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. అలాగే పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి రెడ్డి గారికి పేర్నాటి ట్రస్ట్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేయాలని అభినందించారు. దానం చేయాలని ఆగ్రహం రావడం అనే వాళ్ళందరినీ మనం చాలా గౌరవించాలి, అది గుర్తుపెట్టు. ఈ రోజుల్లో ఎవరు దానం చేయాలనే ఆలోచనలో చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు ఎవరైతే సామాన్ తరఫున వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేస్తున్నారు అమ్మా. ఓకే, పెర్నాటి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాకాడ మండలంలో సుమారు 2000 మంది వరకు ఈ కూరగాయలు పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దానం చేసే కార్యక్రమంలో అన్ని విషయాల్లో ముందుకు వస్తూ అన్ని మండలాల్లో ఈ విధంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు అందరికీ ఏర్పాటు చేసినందుకు ఫస్ట్ మా తరఫున, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళు ఎవరైతే కూలీ నాళీ చేసుకుని బట్ వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఎవరు బయటికి వెళ్ళకూడదు అనేది మన గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి గవర్నమెంట్ తరఫున రావాల్సిన రాయితీలన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. అయినా కూడా మానవతా దృక్పథంతో కూరగాయలు అనేది ప్రతి మనిషి కూరగాయల కోసం బయటికి వెళ్ళాలి, ప్రతిరోజు వెళ్ళాలి. అది వెళ్ళకోకుండా కనీసం 3 రోజులన్నా ఆపగలవు అనే ఆలోచనతో పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ పేదలు అయితే ఉన్నారో వాళ్ళకి దాన ధర్మాలు చేసి వాళ్ళని సాధ్యమైనంతవరకు ఇళ్ళకే పరిమితం చేయాలని, ఈ ఏదైతే మనకు 14th వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి ఈ 14 తారీఖు వరకు ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, సాధ్యమైనంతవరకు మా కూరగాయలకైనా వేరే విధంగా అయినా సరే సాధ్యమైనంతవరకు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎంత కట్టడిగా ఉండగలుగుతారో, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావనేది డాక్టర్లు చెప్పేది తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారని మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ టైంలో మంచి టైంలో పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే లాక్డౌన్ ప్రకటించిన కారణంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రజలు బయటపోయేసి నిత్యావసర వస్తువులు తెచ్చుకునేంత వెసులుబాటు కూడా లేనందువలన, ఎందుకంటే కరోనా మహమ్మారి ఏ విధంగా ఎట్టొచ్చి మనకి ఇదవుతుందో అనేది తెలియకుండా ఉండే ఈ సమయంలో చారిటబుల్ ట్రస్ట్ మంచి కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమం ఇవి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ దానికి ఉన్న కాలం ఉన్నంత వరకు కొంచెం మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా ఒక ఫ్యామిలీకి సరిపడ వస్తువులు ఇవ్వాలని చెప్పేసి ఆ ఇస్తున్న కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని చెప్పేసి